గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మొన్న జరిగిన సంఘటన మన తోటి గల్ఫ్ కార్మికుడు, ఇంట్లో పనిచేసే డ్రైవర్ అన్నను అతి దారుణంగా కిరాతకంగా పొడిచి చంపి అక్కడ పడేయడం ఎడల్లో చాలా దారుణమైన విషయం. మానవత్వం లేని వాళ్ళే అలా చేశారు. చివరికి ఏమంటారు, ఈరోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే అతనికి మతి స్థిమితం లేదంట. ఎవరైతే చంపాడో కువైట్ అతను, వాళ్ళ తల్లిదండ్రులు, అతనికి మతి స్థిమితం లేనందువలన అతను చంపడం జరిగిందని సింపుల్గా వాళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ విధంగా చేస్తున్నారు. చాలా దారుణమైన విషయం. అసలు మనిషిని చంపడం అంటే అది మానవత్వం లేని వాళ్ళు మాత్రం అలా చేస్తారు. ఇక్కడ చాలా కఠినమైన చర్యలు, చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి ఇక్కడ కువైట్లో. ఎంత పెద్ద చేసినా కూడా వాళ్ళు ఆ పోలీసులకి వాళ్ళు కేసు పెట్టి ఏదైనా చేయవచ్చు. కానీ మనిషిని చంపేస్తే మళ్ళా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. మనమే బతుకు తిరుగు కోసం ఇక్కడ మన కుటుంబం, మన పిల్లలు అందరూ కూడా బాగుండాలి, మెరుగైన జీవితం ఉండాలి మనకు అనేసి ఇంత దూరం అందరిని వదిలేసి వస్తే వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తే ఎంత దారుణం అన్నా. ఏదైనా సరే ఇది చాలా దారుణం, అందరం కూడా ఖండించాలా. వీరాంజనేయులన్నకు మా ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకున్న, అలాగే వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకున్నాను. ఇలా జరగడం చాలా చాలా దారుణము. ఇప్పుడు కూడా ఇలా జరగకుండా ఉండాలంటే వెంటనే అతను ఉరి తీసుకుంటే బాగుండు, 10 రోజులు ఉరి తీసేయాలా. కానీ వాళ్ళు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో, అలాగే మన ఇండియన్ ఎంబసీ కూడా దయచేసి చొరవ తీసుకొని ఎవరైతే చంపారో ఆ కువైతీకి ఉరిశిక్ష పడే విధంగా చేస్తే అందరం కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా భయపడతారు, ఆలోచిస్తారు కూడా, ఏదన్నా మాట్లాడినా తిట్టాలా చంపాలన్నా కూడా వణుకు పుడుతుంది. కానీ ఇలాగ సింపుల్గా వదిలేసి వాళ్ళు 2-3 వాయిదాల్లో వాళ్ళు మెంటల్ అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి బయటపడతారు. కానీ తిరిగి మళ్ళాంటి కార్మికుడు చనిపోతే మళ్ళీ తిరిగి రాడు కదా. ప్రాణం పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. వాళ్ళు అయితే తప్పించుకుంటారు ఈజీగా. దయచేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించండి. ఇండియన్ ఎంబసీ కూడా చొరవ తీసుకుని ఖచ్చితంగా అతనికి కఠినమైన శిక్ష, ఉరి శిక్షే ఖచ్చితంగా పడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.